అనుష్క శెట్టి ఒకానొక సమయంలో డేట్స్ ఖాళీ లేకుండా బిజీగా గడిపిన అగ్రనటి. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో ఒక్క సినిమా కూడా సైన్ చేయకపోవడంతో అందరికీ వందలాది అనుమానాలు ఉన్నాయి. తను లాస్ట్గా చేసిన సినిమా భాగమతి, ఆ తర్వాత స్వీటీ సినిమాలే రాలేదు. నాగార్జున సూపర్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క దక్షిణాదిలో భాషాభేదాలు లేకుండా అందరి అగ్ర కథానాయికగా పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. బాహుబలి సినిమాలో కూడా ప్రధాన పాత్రలో దేవసేనగా మెప్పించింది. అంతకుముందే అరుంధతి సినిమాలో జేజమ్మగా, సైజ్ చీరలో ఊబకాయం వచ్చిన అమ్మాయిలా, భాగమతిలో కొత్తగా లేడీ ఓరియంటర్ రోల్స్లో తనదైన ముద్ర వేసుకుంది అనుష్క. హీరోలతో సరిపడా స్టార్డమ్ ఉన్నా ఇప్పుడు ఏ సినిమాలు ఎందుకు చేయట్లేదు అని అందరి డౌట్. దానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే స్వీటీకి 36 ఏళ్ళు వచ్చేశాయి. ఈ కారణంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ప్రభాస్తో ఎఫైర్ ఉన్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించిన అనుష్క ఈ పెళ్లి కోసం వస్తున్న వార్తల్ని ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరో వాదన కూడా లేకపోలేదు. తన పర్సనాలిటీ యువ హీరోలకు సూట్ కాలేదన్న కారణంతో కూడా సినిమాలు చేయట్లేదు అనే వార్త కూడా ఉంది. కాజల్, నయనతార లాంటి సీనియర్ నాయకులు యువ హీరోలకు సూట్ అవుతున్నా అనుష్క సెట్ కావడం లేదని, అందుకే తన దగ్గరికి దర్శకులు కథలు తీసుకొని రావడం లేదని ఇంకో పుకారు షికారు చేస్తోంది. ఇవి పుకార్లే అయితే పర్వాలేదు, లేదంటే స్వీటీ రిటైర్మెంట్ తీసుకుందని అనుకొని సెకండ్ ఇన్నింగ్స్ కోసం వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.